రౌత్ కెరీర్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉండే సినిమా జుల్లే గుర్ర బాడంటున్నాడు చాలా బాగుంది. మరి అదే సినిమా బాగుంది బాగుంది అని చెప్పాలి. సినిమా ఎట్లుంది గూస్ బంప్స్ ఉన్నాయి నిజంగా. సినిమా అయితే బుర్ర పాడుందా అండి, ఇంక ఇంకోలా అర్థమైనట్టుంది. బుర్ర పాడు కాదు సినిమా టైటిల్స్ పాడు అలాగదా నా టైటిల్స్ అయ్యేంత వరకు బయటకు రాకపోతేలేదు అసలు సినిమా మొత్తం కంటిన్యూగా ఇట్లా చూస్తున్నారు జనాలు. ఇంకా పార్ట్ 2 కూడా అంటున్నారు నిజమే. ఆ పార్ట్ 2 కూడా నిజమే. సినిమా సూపర్ సూపర్ సినిమా గురించి ఒకే చెప్తామన్నా, సినిమా గురించి ఒకే చెప్తా. బొమ్మ బ్లాక్ బస్టర్, బొమ్మ బ్లాక్ బస్టర్. ఒక రవితేజ సినిమాలు ఒక ఈడియట్, ఒక విక్రమ్ నాయుడు, ఒక వెంకీ, తర్వాత ఏకల్. మామూలు బ్లాక్ బాస్టర్ దానికంటే ఒక పేరు, దానికంటే ఒక బ్రాండ్ ఉండాలి. యాక్షన్ ఎంటర్టైన్మెంట్ బ్లాక్ బాస్టర్ హిట్ రవితేజ, యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మాస్ మహారాజా. బాగుంది అన్న, బాగుంది సినిమా మాత్రం. ఎవరు బాగాలేదు అనుకుంటే మంచిగా ఉండదు. బాగుంది ఒక్కొక్క లుక్స్ చాలా మంది గుర్తుంటది కదా. మరి కాసేపట్లో ఇక్కడ నుంచి జెన్యున్ రివ్యూస్ వస్తాయి. ఎంతమంది ఏ రివ్యూలు చూసినా ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న డై హార్డ్ ఫ్యాన్స్ ఎవరున్నా సరే ఇక్కడ వస్తారు. ఎందుకంటే రవితేజది నార్మల్ సినిమా కాదు, ఆయన పేర్కొన్న ట్యాగ్ ఏంటిది, మాస్ మహారాజా. మాస్ మహారాజా అంటే ఫ్యాన్స్ ఎట్లుంటారు, మాస్ అంటారు. మరి మాస్ అంటే క్లాస్ థియేటర్లు కాదమ్మా, ఇది మాస్ థియేటర్ అంటే. ఆ మాస్ థియేటర్ నుంచి మరి కాసేపట్లో పరిగెత్తుకుంటూ రివ్యూస్ వస్తాయి. తక్కువ పట్టేసుకొని లటక్కున మీకు ఇచ్చేస్తా. కాకపోతే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవడెవడో రివ్యూస్ కాదు, జెన్యున్ రివ్యూస్ కోసం స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ టు హరీష్ కాన్సెప్ట్స్. ఈరోజు ఈగల్ సినిమా ఫ్రైడే బ్లాక్ బస్టర్ అని ఆల్రెడీ విన్నాం, బట్ స్టేడియం అమ్మా కింద పైన ఓపో, కింద పైన ఓపో. ఆడేవాడన్నా ఈడేవాడన్నా రవితేజ మాస్క్ వేసుకొని మరి సినిమాకి వస్తున్నారు అన్నమాట. ఎందుకంటే సూపర్ కాలు జాతర, మా జాతర కాదు. మేడం సినిమా ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. బ్రో ఎలా ఉంది? బాగుంది బ్రో, సూపర్ ఉంది. సూపర్. లాస్ట్ 1 అవర్ అయితే పిచ్చి ఎక్కిపోయింది. మూవీ బ్లాక్ బాస్టర్ బ్రో, పార్ట్ 2 కోసం వెయిటింగ్. సూపర్ సూపర్. రవితేజ యాక్షన్ నచ్చిందా? సూపర్. ఓవరాల్ ఎలా ఉంది సినిమా? బాగుంది. సూపర్ బ్లాక్బస్టర్. తెలుగు ఇండస్ట్రీలో హాలీవుడ్ మూవీస్ నట్టు ఉంది. మార్గశిరం, మధ్యరాత్రి, మొండు మతవరి, రవితేజ హోమం, విస్ఫోటనం, విధ్వంసం. అసలు ఆ షార్ట్ మేకింగ్ డైరెక్టర్ ఫ్యాన్స్ గా ఇట్టు మాకైతే ప్రేమత్వం ఫ్యాన్స్ గా ఇది ఇంతకు మించి ఏం లేదు. ఏక సినిమా రావాలి అన్నమాట. జెన్యున్ ఫీడ్బ్యాక్ రావాల్సింది ఆర్టీసీ క్రాస్ రోడ్ కి. మరి ఒక్కరిని అడిగి తెలుసుకుందాం సరే, ఎలా ఉంది మూవీ? మంచిగా సినిమా ఎలా ఉంది మేడం? ఎలా ఉంది బ్లాక్ బస్టర్? బ్లాక్ బస్టర్ ప్రశాంత్ నీలే కాదన్నా, మనోళ్ళు గిరా తీసారు సినిమా. ఇసొంటి సినిమా అట్లుంది బ్లాక్ బస్టర్. సో రవితేజ హిట్ కొట్టేసిండు అయితే ఫుల్ మీల్స్ అన్న, ఫుల్ మీల్స్. రవితేజ ఫ్యాన్ గా కాలర్ ఎగిరి చేసి వచ్చున్నా సినిమా బ్లాక్ బస్టర్. రవితేజ నా కార్ నెంబర్ అన్న, కిక్ 2 6 నేను వరంగల్ నుంచి వచ్చిన, నా పొద్దుగా వచ్చిన, ఫోన్ పోయింది అన్న, నాది ఏమనుకోలే.
కానీ రవి తేజ అన్నా బొమ్మ మీద వచ్చిండో లేదో నాకు మొత్తం వేరే అనిపించింది అన్న, ఫీజులు ఎగిరిపోయినాయి అన్న, రవి తేజ చూసితోనే అన్నం మొత్తం నిండిపోయింది అన్న, అన్నం తినలేకపోతే కానించాలి, అన్నం చూసిన చాలు కడుపు నిండిపోయింది, ఇంకేం కావాలి, జై రవి తేజ అన్నా.